सो बीजेपी वैपु प्रजलु चूस्तुन्नप्पटिकी कूडा बीजेपीलो उन्नटुवंटि अंतर्गत विभेदालु कोंत बयटकु कनिपिस्तुंटे प्रत्यामनायं बीजेपी अनि अनुकोवडानिकि कोंत एनक मुंदु अवुतुन्नारु प्रजलु अंटे वीळ्ळकि अधिकारं अप्पजेपिते వీళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తారా లేదంటే కుర్చీల కొట్లాటకు వీలు కూడా పోతారా అనే ఒక డౌట్ ఉంది. అంటే గతంలో కాంగ్రెస్ ను చూసిరు కాబట్టి టిఆర్ఎస్ లో లేదా కడియం శ్రీహరి గారు రాజయ్య గారు ఇద్దరు స్టేషన్ గన్పూర్ లో పక్కపక్కన కూర్చొని ఎప్పుడైనా మాట్లాడిరా? లేకపోతే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మహబూబాబాద్ ఎంపీ కవిత గారు పక్కపక్కన కూర్చొని మాట్లాడిరా? మైకులు గుంజుకోలేదు ఒక లోకల్? అది పలిగేటినాడు పగిలిపోతది, ఆ కుండ పగిలినాడు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అది అభిప్రాయ భేదం కాదా? హరీష్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మధ్యలో విభేదాలు లేవా? బాబా బామర్దల మధ్యలో పంచాయతీ లేవా? అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర విభేదాలు ఉన్నా కూడా చేతుల అధికారం ఉంది, కానీ మీ దగ్గర అధికారం లేదు కదా. ఇంకా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు గల్లీ గురించి మాట్లాడుతున్నారు, గల్లీ గురించి మాట్లాడుతున్నారు, కలిసి కట్టు. భారతీయ జనతా పార్టీలో విభేదాలు ఎక్కడ ఉన్నాయి? అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, మాట్లాడతారు. ప్రెసిడెంట్ బయటకు వచ్చి ఏం చెప్తే దట్ ఈస్ ద డిసిషన్. ఓకే, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. ఓకే, కేసీఆర్ గారిని జైలుకి పంపిస్తా అని చెప్పిండు ప్రెసిడెంట్, పంపించారా? కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. యూ షుడ్ వెయిట్ అండ్ సీ. కవిత జైలుకి వస్తుందని మీరు అనుకుర్రా? కవిత లిక్కర్ స్కామ్ చేస్తుందని మీరు అనుకుంటారా? ఓకే, పోతారు, టైం వచ్చినప్పుడు పోతారు. అదే సిసోడి పోయిండు, రేపో మాపో కేజ్రీవాల్ పోతాడు, రెండు మూడు రోజుల తర్వాత కవిత పోతుంది. ఎందుకు మీకు డౌట్? సో బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు ఈడీ సిబిఐ అనేది వేట కుక్కల్లాగా పనిచేస్తున్నాను చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. అంటే కేటీఆర్ గారు నిన్ననో ఇలాంటి స్టేట్మెంట్ కనబడుతుంది, మాతో మమ్మల్ని గోక్తే మేము వెంటాడుతామని అంటాడు. అంటే ఏంది అది కనబడలేదా మీకు? రోహిత్ రెడ్డిని తీసుకుపోయి ఒక డ్రామా ఆడి ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్నారని కేసు పెట్టింది కనబడలేదా? సిట్ వేసింది కనబడలేదా? అంటే వాళ్ళని గోక్తే వెంటాడతాడా? ఆయన మాట్లాడితే కరెక్టా? ఆయన మాట్లాడిన మాటల్ని మీరు వచ్చి నన్ను అడుగుతారు? పద్దెనిమిది పార్టీలు కలిసి సుప్రీంకోర్టు పోయినాయి ఈడీని సిబిఐని వాడకుండా చూడురని. ఏం చెప్పింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్? బరాబర్ వాడతారు అని చెప్పారు. అంటే కేటీఆర్ గారికి తెలవాల్సింది ఏంటంటే ఈడీని సిబిఐని లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని లేదా సిబిసి చైర్మన్ ని ప్రధానమంత్రి నియమించాడు. ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కూర్చొని ఆడొచ్చిన 10 పేర్లలో ఒకరిని నామినేట్ చేస్తారు. ఆయన ప్రభుత్వానికి ఎందుకు అనుకూలంగా ఉంటాడు? ఎందుకుంటాడు? అంత అవగాహన లేక ఏదో బట్ట కలిసి బట్ట మీద పారేసుడు తప్ప అదే బట్ట బీజేపీ నాయకులు కూడా కేసీఆర్ మీద పడేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా సిట్ ఎవరు పనిచేస్తుంది? సిట్ ఎవరు చెప్పలేదు? ఎమ్మెల్యేల కొనుగోలేంది? ఎమ్మెల్యేల కొనుగోలేదు. ఎగ్జాక్ట్లీ ఇదే కదా మరి, వీళ్ళు అడిగేది ఈడీ సిబిఐ అట్లా పనిచేస్తుందనే కదా. ఏ కేసులో డబ్బులు దొరకలేదు? లిక్కర్ కేసులో పైసలు దొరకలేదా? కవిత గారు హోటల్లో కూర్చోలేదా? ఎవరు చెప్పారు డబ్బులు దొరకలేదని? చెప్పారు కదా 100 కోట్ల రూపాయలతో ఎక్కడెక్కడ భూములు కొన్నదో చెల్లి అంతా చూపించారు కదా. ఫీనిక్స్ శ్రీహరి అన్నట్టు ఆయన 4 ఎకరాలు కొనిచ్చిండని త్రిపుల్ వంజీవోల అదే ఫీనిక్స్ వాళ్ళు కట్టిన ఒక కంపెనీ ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ మొత్తంలో 25,000 స్క్వేర్ ఫీట్లు కొన్నారని ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు ప్రజలు. నేను కాదు చేయాల్సింది, ఈడీ చేస్తుంది. అరే చట్టం తెలిసిన వకీల్ గారు నేను కూడా చెప్తున్నా, ఈ కేసులో కవిత అరెస్ట్ అవుతుంది, ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు, ఒకవేళ తెలిసిన వకీల్ గా చెప్తున్నా. నేను పంచాయతీలు చెప్పే జ్యోతిష్ కుని కాదు, లేదా జ్యోతిష్ అని చూసుకోని కాదు. రేపు అరెస్ట్ అయితే ఎల్లుండి అరెస్ట్ అయితే అని చెప్పడానికి. బట్ షీ విల్ బి రిమాండెడ్ టు ద జుడిషియల్ కస్టడీ, వెయిట్ ఫర్ ద టైం. అంటే మిగిలిన వాళ్ళని రామచంద్ర పిల్లయ్య వాళ్ళనేమో ఒక్కసారి 2 సార్లు ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేసినప్పుడు, కవితను మాత్రం 3 సార్లు విచారణకు పిలిచినా కూడా అరెస్ట్ కాకపోవడానికి కారణం క్విడ్ ప్రోకో ఒకటి జరుగుతుంది. మీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మా దగ్గర ఉంది, మీ లిక్కర్ స్కామ్ మా దగ్గర ఉంది అని చెప్పేసి 2 పార్టీలు గేమ్ ఆడుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ మధ్యలో కొందరు జర్నలిస్ట్ మిత్రులు అడిగారు నేను, ఊకే రగానే ఏంది విలేకరులను తిడుతున్నావు, ఈ మధ్యలో రిపోర్టర్ల మీద దండయాత్ర చేస్తున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఇవి ఎందుకనే ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకి దండయాత్ర చేసినట్టు అనిపిస్తుంది. కవితను 3 సార్లు పిలిచారు, కేజ్రీవాల్ కూడా 3 సార్లు పిలిచారు, మనీష్ సిసోడియాని 5 సార్లు పిలిచినాక అరెస్ట్ చేశారు. ఆ రేవంత్ రెడ్డికి తెలుసు, ఆ రవంత్ రెడ్డికి తెలుసు, అందుకనే ఏం చెప్తున్నాను, ఆయనకి ఏం తెలుసు ఏం తెలియదు నాకు తెలియదు. మనీష్ సిసోడియాని 8 సార్లు పిలిచారు, ఒకసారి చూడు వెనుకకు డేట్లు చూడుర్రి. సి యూ కెనాట్ అట్రిబ్యూట్ సంథింగ్ టు ద ఈడీఆర్ సిబిఐ. సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీరు మంచి కూర్చోరి, తప్పు అయినప్పుడు భయపడకూరి అని చెప్పింది. 3 సార్లు పిలిస్తుంది, 30 సార్లు పిలిస్తుంది. ఆధారాలు లేకపోతే మీరే చెప్తారు కదా, వేట కుక్కలాగా వెంటాడుతురు. మళ్ళీ ఇదే రిపోర్టర్ వచ్చి ఇదే రంగునందని అడుగుతాడు కదా, ఏం ఆధారం దొరికింది అంటావు నువ్వే? ఆధారాలు అన్ని దొరికేదా గోపిక పట్టాలి కదా. నీ పంచాయతీ ఎట్లుందంటే ఇలా పెళ్లి చేస్తే పిల్లలు ఎందుకు వస్తలేరు అన్నట్టుంది. వస్తారా? నువ్వు ఎంత పెద్ద పైలవనైనా 9 నెలలు ఏడాది ఆగాలన్నా. ఇది కూడా అంతే, ఈడీ తన పని తాను చేసుకోపోతే ఓపిక ఉండరు, ఎందుకు టెన్షన్? అంతేనా? తప్పకుండా.